Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ పేరుకే 40 ఇయర్స్, పొత్తు లేకుండా పొత్తు గడవదు. భారతదేశంలో ఎన్నికల వ్యూహం మారుతోంది, ఒంటరిగా పోటీ చేసే ఆలోచన తగ్గుతోంది. పొత్తుల కోసం ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. దేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి. 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ పొత్తులతోనే ఎక్కువగా గెలిచింది. పొత్తులు లేకుండా జరిగిన ఎన్నికలలో ఆ పార్టీకి వాటమని మూట కట్టుకోవాల్సి వచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది, ఎన్నిసార్లు విజయం సాధించింది? కొన్నిసార్లు పొత్తుల ఎత్తులు సఫలం కాలేదు. టీడీపీ ఏ పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ స్థాపించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టడమే కాదు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రంలో బలమైన నేతలైన మాజీ ముఖ్యమంత్రులు భవనం వెంకటరామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలను తొలి ఎన్నికల్లోనే ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎన్నికలకు పెద్దగా సమయం లేదు మిత్రమా అంటూ సెలవు ఇచ్చారు అనుచరులు. కొత్త పార్టీ కావడంతో ఒంటరిగా పోటీ చేసే కంటే పొత్తులతో వెళితేనే ప్రయోజనం అనేది ఎక్కువ మంది చెప్పిన మాట. వారి ఆలోచనల నుంచే కాదు, తాను తీసుకున్న నిర్ణయం నుంచి పుట్టిందే తొలి పొత్తు. తెలుగుదేశం పార్టీ పెట్టాక ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఐ, సిపిఎంలను సంప్రదించారు ఎన్టీఆర్. అప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తక్కువగా అంచనా వేసిన లెఫ్ట్ పార్టీలు మెజారిటీ సీట్లు అడిగాయి. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 150 సీట్లు డిమాండ్ చేశాయి. అన్ని సీట్లు ఇవ్వడం ఎన్టీఆర్కి సుతారాం ఇష్టం లేదు. తాను అనుకున్న హామీలను అమలు చేయాలంటే మెజారిటీ స్థానాలు కావాలనేది ఎన్టీఆర్ ఆలోచన. అందుకే ఇక లాభం లేదనుకుని జనతా పార్టీ గడప దూకారు ఎన్టీఆర్. 4 పార్టీల కూటమితో ఏర్పడ్డ జనతాలోనూ అప్పటికే లుకలుకలు ఏర్పడ్డాయి. పొత్తులు పొసగలేదు. భారతీయ జనతా పార్టీతోనూ సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేదు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూటమి కట్టాలని భావించిన ఎన్టీఆర్కు వారి నుంచి సరైన ఆదరణ లభించలేదు. ఇదే సమయంలో ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీ, సతీమణి, మేనకా గాంధీ వైపు నుంచి పొత్తుపై సానుకూల సంకేతాలు వచ్చాయి. అత్త ఇందిరాగాంధీ తీరును వ్యతిరేకిస్తూ సంజయ్ విచార మంచ్ను ఏర్పాటు చేశారు మేనకా. ఆ పార్టీని దేశమంతా విస్తరించాలనే ఆలోచనతో ఉన్న మేనకా గాంధీ ఏపీలో టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవడం కీలక మలుపు. ఎన్టీఆర్ ప్రతిపాదించిన పొత్తుకు అంగీకారం తెలపడమే కాదు, 5 సీట్లలో పోటీ చేసింది సంజయ్ విచార మంచ్. పార్టీ పెట్టిన తొలి ఎన్నికలోనే సంజయ్ విచార మంచ్ లాంటి పార్టీతో జట్టు కట్టిన టీడీపీ మొత్తం 294 సీట్లకు గాను 289 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 46.03% ఓట్లతో 201 సీట్లలో విజయభేరి మోగించింది. మరోవైపు సంజయ్ విచార మంచ్ 5 సీట్లలో పోటీ చేసి 4 గంటలో గెలిచింది. ఫలితంగా టీడీపీ కూటమికి 205 సీట్లు వచ్చాయి. పార్టీ పుట్టిన 9 నెలల కాలంలోనే అఖండ విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఒక చిన్న పార్టీతో పొత్తు కట్టిన తెలుగుదేశం ఆ తర్వాత కూడా అదే పంధాను అనుసరించింది. కొన్నిసార్లు పొత్తులు అనివార్యం కాగా మరికొన్నిసార్లు బలం ఉన్నా పొత్తులకు దిగిందనే చెప్పాలి. తొలిగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న సంజయ్ విచార మంచ్ పార్టీని కొనసాగించలేక బీజేపీలో చేరారు మేనకా గాంధీ. ఆ తర్వాత కేంద్ర మంత్రి కావడం వేరే సంగతి. ఏడాది తిరగకుండానే 1985లో వచ్చిన ఎన్నికలలో ఇటు బీజేపీ అటు వామపక్షాలు రెండింటితోనూ రాష్ట్ర స్థాయిలో ఒక అవగాహనకు వచ్చింది టీడీపీ. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచినా తిరిగి 200కు పైగా సీట్లు తెచ్చుకుంది టీడీపీ. ఇక 1989 వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 74 సీట్లకి పరిమితమైంది. కాంగ్రెస్ గెలిచింది. ఆ ఎన్నికలలో టీడీపీకి వచ్చిన ఓటు బ్యాంక్ 36.54% మాత్రమే. 1994లోనూ సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం. ఎన్నడూ లేని విధంగా 216 సీట్లు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ పెట్టాక అత్యధిక సీట్లు వచ్చింది అప్పుడే. మొత్తం 44.14 ఓట్ షేర్ తెచ్చుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఇక 1999 ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం. ఆ ఎన్నికల్లోనూ టీడీపీకి 180 సీట్లు, 43.87% ఓట్ షేర్ వచ్చింది. 2 సార్లు గెలిచిన ఉత్సాహంతో మళ్లీ 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. కేవలం 47 సీట్లే టీడీపీకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 2009 నాటికి బీజేపీకి దూరంగా జరిగింది టీడీపీ. ఇటు లెఫ్ట్, అటు టీఆర్ఎస్తోనూ పొత్తులు పెట్టుకుంది. 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నా టీడీపీకి పరాజయం తప్పలేదు. టీడీపీకి ఆ ఎన్నికలలో 92 సీట్లు, 28.12 ఓట్ల షేర్ వచ్చింది. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రముఖ నటుడు చిరంజీవి కృతగా పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పోటీ చేయడంతో విపక్ష ఓట్లలో చీలిక వచ్చింది. అది కాంగ్రెస్కు కలిసి రాగా టీడీపీని దెబ్బతీసింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్కు 156 సీట్లు రాగా ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి 2 రాష్ట్రాల్లోనూ పొత్తులు కొనసాగించింది టీడీపీ. 2014లో 2 రాష్ట్రాల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఏపీలో 175 సీట్లకు గాను 102 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. దాదాపు 45% ఓట్ షేర్ను టీడీపీ సాధించింది. ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు టీడీపీ. ఫలితంగా ఓటమి పాలైంది.
తొలిసారి పొత్తు లేకుండా జరిగిన ఎన్నికలలో టీడీపీకి 23 సీట్లు రాగా వైసీపీకి 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీడీపీకి బలమైన దెబ్బ తగలగా 2019 జనసేన పోటీతో టీడీపీ ఓటు బ్యాంక్ తగ్గింది. జనసేన ఒక్క సీటుకే పరిమితమైన టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక తెలంగాణలో 2014 వచ్చిన ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో 21.77% ఓట్ షేర్ దక్కించుకుని తన ఉనికిని చాటుకుంది. కానీ అప్పటి నుంచి టీడీపీ తెలంగాణలో కనుమరుగవుతూ వస్తోంది. 2018 ఎన్నికల నాటికి టీడీపీ వ్యూహం మార్చింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఐ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. అయినా ఫలితంలో మార్పు లేదు. గతం కంటే దారుణంగా టీడీపీ ఓట్లు సీట్లకు గండిపడింది. కేవలం 2 సీట్లలోనే టీడీపీ గెలవగా 3.51% ఓట్ షేర్ ఆ పార్టీకి రావడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, అసలు పొత్తు ఉంటుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. కానీ జనసేన బీజేపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకునే అంశాన్ని కొట్టి పారవేయలేమంటున్నారు ఆ పార్టీ తీరును గమనించిన రాజకీయ విశ్లేషకులు. పొత్తు లేకుండా ఉంటేనే గెలుస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.